Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Aya Kanna Lakshmana garu, nee sangathi chaala undi. Kanna Lakshmana garu Rajasekhar Reddy garu maranchin tarvata Roshi garu mukhyamantri ayyaru. Roshi garu tarvata Kiran Kumar Reddy garu mukhyamantri ayyaru. Kiran Kumar Reddy garu mukhyamantri ayyaru tarvata malla mukhyamantri martadu aneetuvanti talk vachindi. Vaste appudu em chesaru? ఢిల్లీ వెళ్ళి 20 కోట్ల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కొనుక్కోవాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా చెప్పని అడుగుతా ఉన్నా. 20 కోట్లు లంచం ఇచ్చాడే ఒక ఆయనకి, సరే వాడు టోపీ పెట్టాడు అది వేరే విషయం, అందరికీ జగమెరిగిన సత్యం అది పత్రికల్లో రాకపోయినా. 20 కోట్ల రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రిని కొనుక్కోవాలనుకునే రాజకీయ నాయకుడివి నువ్వా? నైతికత గురించి మాట్లాడేది అని అడుగుతా ఉన్నా. 20 కోట్ల రూపాయలకి కొనుక్కుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఏం చేద్దాం అనుకున్నావు ఆయన? కన్నా లక్ష్మణ గారు నేను అడుగుతా ఉన్నా, దీనికి కూడా సిద్ధంగా ఉన్నావా? కాణిపాక వచ్చి విఘ్నేశ్వరుడి చింతన, నేను 20 కోట్లకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కొనుక్కోవాలని ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? గుర్తుపెట్టుకోమని మనవి చేస్తాను. అంతేకాదు కన్నా లక్ష్మణ గారు, మీరు మరొకటి చెప్పారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారు అయ్యి ఎట్లయ్యారే భారతీయ జనతా పార్టీకి? మీరు పాపం చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు, భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి వారు పుట్టిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నవారు. మీరు హఠాత్తుగా ఎలా అయ్యారో ఇందాక నేను చెప్పిన కథ మీరు చూశారు. భారతీయ జనతా పార్టీలో అధ్యక్షులయ్యి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పంపించినటువంటి డబ్బులు ఫండ్ కొట్టేశావా లేదా? లెక్క చెప్పుకోకుండా తప్పుకు తిరుగుతున్నావా లేదా? దీని మీద అధిష్టాన వర్గం కోపంగా ఉందా లేదా? ఆ కోపంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికే దూకుడుగా వెళితే ఏదో జరుగుతుంది, నీకు చంద్రబాబు నాయుడు గారు కాపాడతాడనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అందగా ఉండేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తావని నేను మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కన్నా లక్ష్మణ గారు, సృజనా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ కోవత్తులు, ఇది దయచేసి తెలుసుకోమని మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుసుకోమని మనవి చేస్తున్నా. ఇప్పుడు అమ్మేస్తారు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర శాఖను అమ్మేస్తారు కన్నా లక్ష్మణ గారి నాయకత్వంలో, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి కన్నా లక్ష్మణ గారు ఇవాళ సాయిరెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. సాయిరెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టాయంట, 16 మాసాలు జైల్లో ఉన్నాయంట. అందరికీ తెలిసిన సత్యం ఇది. ఆయన 16 మాసాలు జైల్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రజానీకం కన్నా లక్ష్మణ గారు, గుర్తుపెట్టుకోండి. మీరు మీరు నిలబెట్టి మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి పార్లమెంట్కి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఏమి ఖర్చు పెట్టి ఇచ్చిన నొక్కేసుకున్నారు, నిలబడ్డారు, డిపాజిట్ కూడా రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండి ఇవాళ మీరు మమ్మల్ని విమర్శించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు. నేను మనవి చేస్తున్నా కన్నా లక్ష్మణ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. విజయసాయిరెడ్డి గారు మేము వస్తాం, కాణిపాక వస్తాం, విఘ్నేశ్వరి ఆలయంలో మేము ప్రతిజ్ఞ చేస్తాం, ప్రమాణం చేస్తాం. నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా ఇవాళ చెప్పమని నేను మనవి చేస్తున్నా. ఇవాళ నేను ఒకటే మీకు మనవి చేసేది, సిద్ధంగా ఉంటే టైము డేటు చెప్పండి. మీరు మీరు ఏ టైంకి చెప్తే, ఏ డేటుకు చెప్తే ఆ డేట్కి రావడానికి సిద్ధంగా మేమందరం ఉన్నాము. టైము డేటు చెప్పవలసిన బాధ్యత మీది, మేము సిద్ధంగా ఉన్నాము, గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. మొత్తం 5 ప్రమాణాలు. 1, ఏప్రిల్ 24వ తారీఖున నాకు నిజంగానే గుండె దెబ్బ వచ్చి నేను చేయను చేరాను అని ప్రమాణం చేయాలి. 2, కాంగ్రెస్ పార్టీలో ఉండగా ముఖ్యమంత్రి కొనుక్కోవడానికి 20 కోట్లు లంచం నేను ఇవ్వలేదు అని ప్రమాణం చేయాలి. బీజేపీ అధ్యక్షుడిగా 2019లో నాకిచ్చినటువంటి ఫండుని సద్వినియోగం చేశాను అని ప్రమాణం చేయాలి. అంతేకాదు 4వ ప్రమాణం ఏమిటంటే, చిన్న స్థాయిలో ఉన్న నేను ఇన్ని 100ల కోట్ల అధిపతి కావడానికి కష్టపడి సంపాదించాను తప్ప రాజకీయ అవినీతి చేయలేదు అని ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. చివరిది, నేను చంద్రబాబుకి అమ్ముడు పోలేదు అని
అని ప్రమాణం చేయాలి. ఈ ఐదు ప్రమాణాలు చేయడానికి మీరు సిద్ధపడండి. మేము వస్తాం, టైము డేటు చెప్పి సిద్ధంగా ఉండవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఈ ఐదుకి సమాధానం చెప్పి మాత్రమే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోవాలి. తప్ప ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం సరైంది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మర్యాదగా మాట్లాడండి. అధికార బలంతో మీరు విర్రవీగుతున్నారు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. అదేమంటే అంటున్నాడు క్రిమినల్ డిఫమేటర్ వేస్తాడు. ఏమంటున్నాం క్రిమినల్ డిఫమేటర్? ఏంటి మీరు వేశారు చాలా మంది మీద. ఇవాళ గుంటూరులో పరువు నష్టం దావా వేసి కోర్టుకు దిగుతున్నారు. మీరు పరువు నష్టం దావా వేసి కూడా డబ్బులు సంపాదించాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీరు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా.